శ్రీపాలెం నగర పంచాయతీలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ గీతావాణి ఎంపీడీఓ నరసింహారావు అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మండల స్థాయి అధికారులు విఆర్ఓలు అలాగే మిగతా ఇతర సిబ్బందితో ఈ కరోనా మీద సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి కరోనాని ఎలాగా అరికట్టాలి ఏమేమి చర్యలు తీసుకోవాలి దాని మీద అందరికీ కూడా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇది సెకండ్ వేవ్ చాలా ఫాస్ట్గా వస్తుంది, దీనివల్ల చాలా సివియర్గా ఉంటుంది ఈ యొక్క ఈ మన కరోనా. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో ఈ మా ముందుగా మనం మాస్క్ ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా పాటించాలి. దీని మీద విఆర్ఓస్, సెక్రటరీస్ అందరూ కూడా అవేర్నెస్ కల్పించి ఎక్కడైతే మనకి కరోనా రాకుండా మనం శానిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నేను గ్రామస్తులని ఈ మండల ప్రజలను కోరడం ఏంటంటే ఈ కరోనాకి మన ప్రతి పంచాయతీలో అలాగే అనగా మనకి ఈ సచివాలయంలో కూడా ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి మన మెడికల్ వారు ఈ మనకి వ్యాక్సినేషన్ వేస్తున్నారు. వాళ్ళ లిస్టులు కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు విరివిగా ముందుకు వచ్చి పాల్గొని దీనివల్ల అపోహలు ఏమీ లేకుండా వాళ్ళకి అవగాహన కల్పించాలని కూడా మనం ఈ మండల స్థాయి అధికారులను కూడా కోరడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందిగా, మరి వేసుకుంటే కానీ మనకి ఈ ఫర్దర్గా ఈ కరోనా రాకుండా మనం అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ కరోనా నుండి మనం విముక్తి కావాలంటే వ్యాక్సిన్ వేసుకోవడం, ఈ SMS పాటించడం ఈ తప్పనిసరిగా చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అన్ని కార్యక్రమాలు ఎలాగైతే మనం కంటైన్మెంట్ జోన్స్ ఇంతకుముందు పెట్టామో అదేవిధంగా పెట్టేసి మన పోలీసు వారి ద్వారా అక్కడ పికెట్లాగా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కరోనాని మనం మండలంలో రాకుండా చేయాలంటే మీ అందరి సహకారం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరిని ఈ యొక్క కరోనా నుండి మనం విముక్తి కావాలని, ప్రజల్ని విముక్తి చేయాలని కోరుకుంటూ ఏరియా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి. షాపు వాళ్ళకి చెప్పండి, చెప్తే కానీ వాళ్ళు కరెక్ట్గా రాదు, లేదంటే మనం ఇబ్బంది పడతాం. అందరికీ నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం 133 జీవో 1 ఇష్యూ చేశారు. ఈ 133 జీవో ప్రకారము ప్రజలందరూ మాస్కు ధరించడము, వ్యక్తిగత శుభ్రత పాటించడము, భౌతిక దూరం పాటించడం ఈ 3 ముఖ్యమైనటివి. ఇందులో ఈ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల్లో ఇప్పటి వరకు చాలా ఈ వ్యాక్సినేషన్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించుకొని ముందుకొచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది. మీరు ముందుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మాస్క్ వేసుకోకుండా బయటకు వచ్చినా కూడా మీరు 500 రూపాయలు మన రూరల్ పరిధిలో ఫైన్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్లో 1000 రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది. ఇదంతా కరోనాను అరికట్టే దానికోసం. కాబట్టి మీరంతా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ బయట వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మాస్కులు ధరించి
వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.